హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం నాలుగు ఎకరం ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా వినుకొండ మండలం నాగులవరం గ్రామం దగ్గర ఉండి ఉంది ఈ ల్యాండ్ భూమిగా ఉండి ఉంది ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు ఏ విధమైన పంట వేయలేదు ఈ ల్యాండ్ కలిగిన రైతులు ఈ ల్యాండ్ నందు పశుగ్రాసం కొరకు ఈ ల్యాండ్ ను సిద్ధపరచు ఉన్నారు అనగా జొన్న పంట కొరకు ఈ నెల ను అని చెప్తున్నారు ఈ ల్యాండ్ నందు ఏ పంట అయినప్పటికీ వర్షాధారంగానే ఉంటుంది ఈ ల్యాండ్ లోనికి వెళ్ళడానికి ఏ విధమైన రోడ్ మార్గం కూడా లేదు ప్రస్తుతం ఈ ల్యాండ్ లోన్ వెళ్ళడానికి రైతు సరళ మీదనే వీలవుతుంది ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ ను ఈ ల్యాండ్ కలిగిన రైతు తక్కువ ధరకు అమ్మదల్చి మన ఛానల్ ను సంప్రదించడం జరిగింది ఈ ల్యాండ్ యొక్క ధర మరియు రికార్డ్స్ మొదలకు పూర్తి కొరకు వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోనకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి తద్వారా మీకు ప్రతి ల్యాండ్ యొక్క తక్కువ ధరకు అమ్మే సమాచారం మీకు తెలుస్తుంది ల్యాండ్ యొక్క కు ముఖ్య గమనిక మీరు మీకు అనుకూలమైన ప్రాంతంలో ల్యాండ్ కొనగోరినట్లయితే మీరు ఏ ప్రాంతంలో ల్యాండ్ కావాలి ఎంత బడ్జెట్ లో ల్యాండ్ కావాలి మీకు ఒక ఎకరం ఎంత ధరలో కొనాలనుకుంటున్నారు మొదలకు పూర్తి సమాచారం ఈ క్రింద వీడియోలో కామెంట్ రూపంలో తెలుపగలరు ల్యాండ్ యొక్క సెల్లర్స్ ముఖ్య గమనిక మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ల్యాండ్ యొక్క అమ్మకం సంబంధించిన పూర్తి వివరములు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు ఫ్రెండ్స్ ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్ సంబంధిత తహసీల్దార్ వారి కార్యాలయం రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు రికార్డ్స్ నందు ఈ ల్యాండ్ కలిగిన రైతుల యొక్క పేర్లు మరియు సర్వే నెంబర్స్ తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి ఈ ల్యాండ్ మొత్తం సర్వే సర్వే చేయించబడి హద్దులు నిర్ణయించబడి ఉన్నవి ఈ మొత్తం ఒకటే కాంపాక్ట్ ల్యాండ్ గా ఉండి ఉంది ఈ ల్యాండ్ నందు ఏ విధమైన వివాదం లేవు అనగా కోర్టు వివాదములు గాని రెవెన్యూ వివాదములు గాని గ్రామ వివాదములు గాని పోషన్ సంబంధించిన వివాదములు గాని లేకుండా ఈ ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ కలిగినటువంటి ల్యాండ్ గా ఉంది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జరాయితీ ల్యాండ్ గా ఉంది రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్టార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి ట్వంటీ టూ ఏ లిస్ట్ నందు ఈ ల్యాండ్ సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్ గా లేదు విధంగా సబ్ రిజిస్టార్ ఆఫీస్ యొక్క నిషేధించబడినటువంటి లిస్ట్ నందు కూడాను ఈ సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏ విధమైన అభ్యంతరం లేవు రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాతీ ల్యాండ్ గా ఉంది మూడవదిగా ఈసీ గనక గమనించినట్లయితే మెయిన్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్ తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి ఈసీ నందు ఏ విధమైన మోడ్కేస్ కానీ రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ కానీ లేకుండా ఈసీ క్లియర్ గా ఉంది నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పరిశీలించినట్లయితే పట్టాధార్ ఈ రెండు కూడా కలిగి ఉన్నారు ఈ ల్యాండ్ కలిగిన రైతులు అదే విధంగా అన్ని లింక్ డాక్యుమెంట్స్ తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉండి ఉన్నాయి ఇక ఐదవదిగా ప్రైస్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం ధరను నాలుగు లక్షల రూపాయలుగా చెప్తున్నారు ఈ ల్యాండ్ కలిగిన రైతు అయితే కార్డ్ వాల్యూ అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర మాత్రం మూడు లక్షల అరవై మూడు వేల రూపాయలుగా ఉండి ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ ను కొనుగొని వారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు మా మెయిల్ ఐడి బై అండ్ సెల్ విత్ నైన్ అట్ రేట్ ఆఫ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మరిన్ని ల్యాండ్ కి సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్ యూ